హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ బియ్యం పిండి సగ్గు బియ్యంతో టేస్టీ అప్పడాలు అంతేకాకుండా ఎవరైనా పెట్టేంత ఈజీగా నోట్లో వేస్తే అలా కరిగిపోయే ఈ అప్పడాలను చాలా ఈజీ పద్ధతిలో ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం పదండి అప్పడాల ప్రిపరేషన్కు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అర గ్లాస్ వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒకసారి నీళ్లు వేసుకుంటూ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి సగ్గుబియ్యం మునియేంత వరకు వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత చూడండి సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్గా నాని ఉంటాయి తర్వాత విడల్పాటి ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి ఇదే గ్లాస్లో మనం అర గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నాము అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటూ బియ్యం పిండిని నీళ్ళల్లో పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి అంటే ఒక గ్లాస్ బియ్యం పిండికి రెండు గ్లాసుల నీళ్లు పోసుకుంటూ ఇలా ఉండలు లేకుండా బ్యాటర్ను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా బ్యాటర్ను స్మూత్గా ప్రిపేర్ చేసిన తర్వాత వెడల్పుగా కొంచెం మందంగా ఉన్న గిన్నెను తీసుకొని దీంట్లో ఏ గ్లాస్ తోటి పొడి బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి స్టార్టింగ్ పిండిలో రెండు గ్లాసులు తీసుకున్నాము ఇప్పుడు ఆరు గ్లాసులు అంటే ఒక గ్లాసు పొడి బియ్యం పిండికి ఎనిమిది గ్లాసుల నీళ్లు కరెక్ట్ మెజర్మెంట్ పడుతుంది ఈ విధంగా కొలతో ప్రకారం వాటర్ను వేసిన తర్వాత ఈ బౌల్ను స్టవ్ పైన పెట్టి వాటర్ మరిగే వరకు వెయిట్ చేయాలి వాటర్ ఇలా కొద్దిగా మరిగేటప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా అందులోకి వేసేసేయండి ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసిన తర్వాత జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే ఈ సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి ఇలా సగ్గుబియ్యం కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యం పిండిని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసుకొని ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మరుగుతున్న నీళ్ళల్లో ఈ బియ్యం పిండి బ్యాటర్ను వేస్తూ స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఉండలు లేకుండా స్మూత్గా వస్తుంది ఇప్పుడు మంటను అలానే సిమ్లో పెట్టుకొని సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి స్టార్టింగ్లో సాబుదాన తెల్లగా అనిపిస్తుంది కానీ ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు పిండితో సహా ఉడికిస్తాం కాబట్టి సగ్గుబియ్యం ఇలా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఇలా పిండి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అప్పడాల్లో కానీ వడియాల్లో కానీ సాల్ట్ చాలా తక్కువగా వేయాలి డీప్ ఫ్రై చేసిన తర్వాత అప్పడాలు సాల్టీగా ఉంటాయి కాబట్టి సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కరెక్ట్గా సరిపోయింది ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి చల్లారే వరకు పక్కన పెట్టిన తర్వాత అప్పుడు పిండి కన్సిస్టెన్సీ మరి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత పిండి ఇలా గట్టిగా వస్తుంది అయితే నేను ఇక్కడ ఒక పొరపాటు చేశానండి పిండి చాలా కంప్లీట్గా చల్లారిన తర్వాత పెడుతున్నాను కాబట్టి ఇలా పిండి మరి కాస్త గట్టిగా అయ్యింది మీరు మాత్రం పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బంగ్లా పైకి తీసుకెళ్ళి ఇలా పాలిథిన్ పేపర్ పైన కానీ కాటన్ క్లాత్ వేసి అప్పుడు అప్పడాల్లాగా వేసేయండి అయితే పిండి పూర్తిగా చల్లారినా కానీ ఇలా గరిటతో వేసి పిండిని కొంచెం స్ప్రెడ్ చేశామంటే అప్పడాలు సన్నగా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు వేశారంటే గరిటతో పిండిని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేకుండా గరిటెతో పిండిని వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది చూసారు కదా ఇలా అప్పడాలన్నీ వేసిన తర్వాత ఎండలో పూర్తిగా ఆరిన తర్వాత సాయంత్రానికల్లా ఇంటి ఇంట్లో లోపలికి తెచ్చుకొని ఈ అప్పడాలను మరొక వైపు టర్న్ చేయాలి టర్న్ చేసిన తర్వాత కూడా ఫ్యాన్ గాలి కింద ఓవర్ నైట్ అంతా అలా ఆరబెట్టుకోండి మరుసటి రోజు ఇంకా టూ త్రీ డేస్ పాటు ఎండలో ఎండబెట్టుకుంటేనే అప్పడాలనేది ఇలా పొడి పొడిగా క్రిస్పీగా వస్తాయి ఈ అప్పడాలు రెండు మూడు సంవత్సరాల పాటు కూడా నిల్వ ఉంటాయి కాబట్టి అప్పడాలను రెండు మూడు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకుంటే రెండు మూడు సంవత్సరాల వరకు వాసన లేకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి ఇలా ఎండిన అప్పడాలను ఇప్పుడు డీప్ ఫ్రై చేసి చూపిస్తా పదండి దీనికోసం ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో వేడెక్కింది ఉండాలి ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే ఇలా ఒక్కొక్క అప్పడాన్ని వేసి జల్లిగంటతో కొద్దిగా ప్రెస్ చేశారంటే అప్పడం అనేది ఇలా వెడల్పుగా చక్కగా పొంగుతూ వస్తుంది చూసారు కదండీ అప్పడం సైజు స్టార్టింగ్ ఎంత చిన్నగా ఉంది డీప్ ఫ్రై చేసిన తర్వాత డబల్ సైజు వస్తుంది కదా ఎలాంటి వంట సోడా వేయకుండానే ఇలాగే న్యాచురల్గా చేయండి చక్కగా పొంగుతూ నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ఈ సమ్మర్లో ఈ బియ్యం పిండి సగ్గు బియ్యం అప్పడాలని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో చేయండి